श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। हेलो फ्रेंड्स, वेलकम टू हरिता व्लॉग्स। नेनु मी हरिता। ई रोज मन वीडियो मा ऊरी साईबाबा टेंपल नी चूपिंचबोतुन्नानु। चाला चाला ब्यूटिफुल गा मरियु प्रशांतमैन वातावरणं तो कूडिन प्रदेशं अंडी इदी। నేను చిన్నప్పటి నుంచి షిర్డీ వెళ్ళి వచ్చిన వారి దగ్గర ఒక మాట వినేదాన్ని ఎక్కువగా, అదేంటి అంటే షిర్డీలో అడుగుపెట్టిన వెంటనే ప్రాపంచిక వ్యవహారాల గురించి చింత ఉండదు, మనసుకు ఎక్కడా దొరకని ప్రశాంతత లభిస్తుంది అని। కానీ నేను ఆ ఫీల్ని షిర్డీ వెళ్ళకుండానే మా ఊరి సాయిబాబా మందిరంలో ఎక్స్పీరియన్స్ చేశానండి। ఈ సాయిబాబా మందిరము చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది, మరియు మన మనసులో ఎంతటి బాధ ఉన్నా ఈ సాయిబాబా మందిరంలో అడుగుపెట్టిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుంది। నాకు పెళ్లి కాకముందు ఎక్కువ సమయం నేను ఈ సాయిబాబా మందిరంలోనే గడిపేదాన్ని। నేను రీసెంట్గా కోటకి వెళ్ళాను। కోటకి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్ అన్నమాట ఇవి। గురువారం రోజు మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియోస్। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సాయిబాబా మందిరం పునర్నిర్మాణం జరుగుతుంది। మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు ఈ ప్లేస్లో చిన్న సాయిబాబా మందిరం ఉండేది, ఇప్పుడు ఆ మందిరాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారన్నమాట। ఈ గుడి నిర్మించడం పూర్తయిపోయిన తర్వాత నేను కంప్లీట్గా ఇంకొకసారి క్లియర్గా వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తాను। ఇప్పుడు ప్రజెంట్ అయితే ఊరికే నేను విజిట్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పడానికి। చేస్తారు
వాళ్ళకి వాళ్ళ పేరు మీద అన్నదానం జరిగింది అని చూపించడం కోసం ఫోటోస్ కూడా తీసి వాళ్ళకి పంపిస్తారనమాట. కొంతమంది మంచిలో కూడా చెడు వెతికే వాళ్ళు ఉంటారు కదా, మీరు ఫోటోస్ ఎందుకు తీసుకుంటున్నారు అన్నదానం చేసినప్పుడు అని అనేవాళ్ళు ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను ఇది చెప్తున్నాను. ఫోటోస్ ఎందుకు తీశారు అంటే, అన్నదానం దగ్గరుండి చేయలేక ఓన్లీ అమౌంట్ పంపించి మా పేరు మీద అన్నదానం చేయండి అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద అన్నదానం చేసి వాళ్ళకి ఫోటోస్ పంపిస్తే వాళ్ళవి చూసి ఆనందంగా ఫీల్ అవుతారు అన్న దానితో ఫోటోస్ తీసి. నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, ఆ ఫోన్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీరు కూడా మీ పేరు మీద అన్నదానం చేయించుకోవచ్చు. అన్నదానం మాత్రమే కాదండి, మన సాయిబాబా మందిరంలో సాయిబాబాకి వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. అవేంటి అంటే నిత్య అభిషేకం, నిత్య దీపారాధన, నిత్య నైవేద్య సేవ, నిత్య ధుని సేవ. మన మందిరంలో ప్రతిరోజు ఈ సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ సేవలకు ఎంతో కొంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. మీరు మీ స్పెషల్ డేస్ అంటే బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ అలా ఏవైనా మన లైఫ్లో ఉండే స్పెషల్ డేస్లో మనం ఎవరికైనా ఒక నలుగురికి భోజనం పెట్టాలి అనుకున్నా, లేదు సాయిబాబాకి ఒక సేవ చేయించుకోవాలి అనుకున్నా, అభిషేకం చేయించుకోవాలి అనుకున్నా, మీరు నేరుగా వెళ్ళి చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా మీ తరఫున సాయిబాబాకి పూజలు అనేవి చేయడం జరుగుతుంది. ఆ ప్రూఫ్లు కూడా మీకు పంపించడం జరుగుతుంది. చూశారు కదా, చాలా అంటే చాలామంది పేదలు అన్నదానం కడుపు నిండా అన్నం తింటున్నారు. దానికి ఎవరో ఒకరు రీజన్ అయి ఉంటారు. ఆ రీజన్ మనమే అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. కోట సాయిబాబా మందిరం నుంచి వచ్చిన ప్రసాదం అనమాట. మేము నెలలో ఒకరోజు రియాన్ పేరు మీద నైవేద్య సేవ చేయించుకుంటాము, అందుకని ప్రతి నెల మాకు ప్రసాదం అనేది పోస్టల్లో పంపిస్తారు. అది నేను అప్పట్లో రియాన్ గుర్తుగా అంటే వాడి పేరు మీద జరిగిన పూజ గుర్తుగా అది ఫోటో తీసి పెట్టుకున్నాను. ఇప్పటికీ ప్రతి నెల మాకు ప్రసాదం అనేది వస్తుంది. ఇప్పుడు కొత్తగా సాయిబాబా మందిరం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఓల్డ్ సాయిబాబా మందిరం ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేవి నా దగ్గర ఉన్న పిక్స్ కొన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుండేది అనమాట. నేను అవన్నీ మిస్ అవుతున్నాను ఇప్పుడు, దూరంగా ఉన్నాను కదా.
చూసారు కదండి మా కోటలోని తూర్పు వీధిలో ఉన్న సాయిబాబా మందిరం చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.